జిఎన్ రావు కమిటీ రిపోర్టు, అట్లాగే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ రిపోర్ట్ రెండు చూస్తూ ఉంటే, ఫస్ట్లోనే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే ముందే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే కంక్లూజన్ ఇచ్చేశారు. మూడు క్యాపిటల్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పిన తర్వాత ఆ రిపోర్టులు రెండు బయటకు వచ్చాయి. అంటే కమిటీ ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటే వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం మాట్లాడుంటే బాగుండేది, కానీ ముందే మూడు క్యాపిటల్స్ అని చెప్పేసిన తర్వాత కంక్లూజన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అదే రాశారు, అదే ఇచ్చారు. అంటే కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా ఇది. ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళా కమిటీ ఇట్లా చెప్తున్నారని చెప్పేది అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, లాజిక్ కూడా మంచిది కాదు. అది కూడా మనం లాజిక్ చూస్తే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నారు, కానీ ఇప్పుడే మన లోకేష్ బాబు గారు చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 13 జిల్లాలు దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్గా ఒక ఫిలాసఫీగా తీసుకొని చేశాము. ఎందుకంటే గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అన్నీ హైదరాబాద్ దగ్గరే వచ్చాయి కాబట్టి మిగతా రాష్ట్రం మొత్తం నష్టపోయినాము. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే 5 సంవత్సరాల్లో ఒక క్యాపిటల్ తప్పితే మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అయినా లేకపోతే పరిశ్రమలైనా ఇండస్ట్రీస్ అయినా అన్నీ డిస్ట్రిబ్యూటెడ్గానే ఉన్నాయి. అనంతపూర్ నుంచి చిత్తూరు, నెల్లూరు, వైజాగ్, కర్నూలు, అట్లాగే కాకినాడ, ఇవన్నీ ఎన్నెన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. తిరుపతిలో కూడా ఎన్నో వచ్చాయి, ఎలక్ట్రానిక్స్ సిటీ మాదిరిగా తయారవుతూ ఉన్నాయి. గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తే అది ఖర్చే పెరుగుతుంది కానీ ఇన్కమ్ రాదు. దాంతో ఒక హైకోర్టు కర్నూలులో పెట్టిన, ఒక అసెంబ్లీ అమరావతిలో పెట్టిన, ఒక సెక్రటేరియట్ వైజాగ్లో పెట్టిన, ప్రభుత్వ ఖర్చు పెరుగుతుంది కానీ ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలా, సర్వీస్ సెక్టర్ పెరగాల, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాల, ఉద్యోగాలు రావాలా, గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూ పెరగాల, ఇన్కమ్ ట్యాక్స్ అయినా లేకపోతే మిగతా కన్సంప్షన్ ట్యాక్సెస్ పైన పెరగాల, ఇవన్నీ తగ్గుతూ ఉంటే ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. అమరావతి రాజధాని కట్టలేము, డబ్బులు లేవంటారు, కానీ ఇప్పుడు ఉండేది, ఇప్పుడు డబ్బులు లేకపోతే మేము అనుకున్నట్టు పెద్ద రాజధాని, అందరికీ కావాల్సిన రాజధాని కట్టకపోయినా కూడా ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, అన్నీ డీజీపీ ఆఫీస్ అన్నీ అయిపోయినాయి లేకపోతే ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి, కంప్లీషన్ స్టేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ వదిలేసి మళ్ళీ వైజాగ్కి వెళ్ళి కట్టుతాము లేకపోతే కర్నూలుకి వెళ్ళి కడతామంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇటు అటు తిరగాలంటే టీఏడిఏతోనే సరిపోతుంది, సగం మన రాష్ట్ర బడ్జెట్ సగం టీఏడిఏలతోనే సరిపోతుంది. అఫీషియల్స్కి, ఎమ్మెల్యేస్కి అందరూ తిరుగుతూ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లెజిస్లేటివ్ బ్రాంచ్, జ్యుడిషియల్ బ్రాంచ్, మూడు బ్రాంచెస్ ఉంటే దే నాట్ ఇండిపెండెంట్ ఐలాండ్స్ మాదిరిగా కాదు. వాళ్ళు ముగ్గురు కోఆర్డినేషన్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటా ఉంటాయి, ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉండాలా, కలుస్తూ ఉండాలా, ఇదంతా తిరిగితోనే సరిపోతుంది. టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది. ఒక సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ ఇస్తారు, కానీ సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ ఇస్ అవుట్డేటెడ్ ఎగ్జాంపుల్. ఎప్పుడో 1800s మూడు కాలనీస్ ఉన్నాయి, ఒక ఫ్రెంచ్ కాలనీ, ఒక బ్రిటిష్ కాలనీ, ఒక డచ్ కాలనీ. మూడు కాలనీస్ ఒక కలిపి ఒక దేశం అయ్యేటప్పుడు ఆ కాంప్రమైజ్ ఫార్మ్లో మూడు రీజన్స్లో మూడు పెట్టారు. పెద్ద కంట్రీ అది, ఆల్మోస్ట్ ఇండియా సగం సైజ్ ఉంటుంది. కానీ అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు, నెల్సన్ మ్యాండేలా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రెసిడెంట్ జూమాగా ఉన్నప్పుడు కూడా మాకు ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి, ఒకే క్యాపిటల్ ఉంటే బాగుంటుంది, ఇది పెద్ద బర్డెన్, మాకు ఫైనాన్షియల్ బర్డెన్ మాదిగా తయారైపోయింది అని అంటున్నారు. అంటే మనకు కూడా అట్లాగా ఫ్యూచర్లో అట్లాగే తయారవుతుంది, ఒక వైట్ ఎలిఫెంట్ మాదిగా అయిపోతుంది మనకి. మన ట్యాక్స్ పేయర్స్ అందరూ డబ్బులు కడతా ఉంటే ఆ డబ్బులన్నీ టీఏడిఎల్కే సరిపోతుంది. కాబట్టి ఇట్స్ అ వెరీ ఫ్లాడ్ ప్లాన్, ఫూలిష్ ప్లాన్. కాబట్టి మళ్ళా ఈ జిఎన్ రావు కమిటీ ఏమంటారో, లేక బీసీజీ ఏమంటారో, నాయకుడు ఏం చెప్తే అది రాసి ఇచ్చేశారు అంతేగాని వాళ్ళు బుర్రవాడలేదు, లేకపోతే వాళ్ళు సరిగ్గా ఆలోచన సరిగ్గా చేయలేదని తెలుస్తూ ఉంది.
ఇప్పుడు మేము కూడా కన్సల్టెంట్స్తో ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాము. ముందే కంక్లూజన్ ఇచ్చేస్తే అదే చెప్తారు మాకు, మేము ఎప్పుడు చెప్పమట్లాగా. వాళ్ళ సలహాలు అందరూ తీసుకున్న తర్వాత మేము అందా యానలైజ్ చేసుకొని ఒక డిసిషన్కి వస్తాము. ముందే చెప్పేస్తే వాళ్ళ పని ఈజీ, మనకు కావాల్సింది రాసి ఇచ్చేస్తారు. అదే కాదు ఇప్పుడు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాజిక్ లేకుండా ఓన్లీ వన్ రీజన్ ఈగో కోసము చంద్రబాబు నాయుడు గారి పేరు పైకి రాకూడదు, అమరావతి పైకి వస్తే చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని ఆ ఈగో టిస్టికల్ యాటిట్యూడ్తో ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు, రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. రైతులందరూ రోజు ఇప్పుడు 23 రోజులు అవుతా ఉంది రోడ్లోకి వచ్చి, మినిస్టర్లు అయినా లేకపోతే ఎమ్మెల్యేస్ అయినా లేకపోతే ఎంపీలు అయినా లేకపోతే చీఫ్ మినిస్టర్ అయినా మాట్లాడిచ్చారా మీకు ఏం ప్రాబ్లం మీకు ఏంటి అని ఏమైనా మాట్లాడిచ్చారా? అసలు సెన్సిటివిటీ లేని గవర్నమెంట్ ఇది అని తెలిసిపోతా ఉంది. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు.